కాన్ఫిడెన్స్ లెవెల్, విశ్వాసము దీని ద్వారా ఇవి పెంపొందించాలనేది మాకు ఇచ్చినటువంటి బాధ్యత. అయితే ఇవన్నీ కూడా మనం హ్యాపీనెస్లో ఉండాలి అని అనుకొని చేస్తున్నాం. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, ఐ మస్ట్ బి హ్యాపీ, ఎవ్రీబడి అరౌండ్ మీ ఆల్సో షుడ్ బి హ్యాపీ అనే ఆలోచనతో చేస్తున్నాం. కానీ కాంపిటెన్స్ లెవెల్ పెరగాలి అంటే ఒక్కోసారి దేర్ నో పెయిన్ నో గెయిన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే కాంపిటెన్స్ లెవెల్ మనము హ్యాపీనెస్ ఇస్తూ చేస్తుంటే అది పెరగడం లేదనుకోండి, అటువంటప్పుడు పెయిన్ ఇవ్వడం ద్వారా మనం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ని ఎట్లా ఇది సపోర్ట్ చేస్తుంది? సార్ ద కాన్సెప్ట్ ఆఫ్ పనిష్మెంట్ అంటున్నారా మీరు సార్? అదే పనిష్మెంట్ అనేది ఓకే ఎస్ యా నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎ కాన్సెప్ట్ ఓకే without creating pain in the other person, other situation is by creating pain in other person you will be able to explain a concept. Which one you prefer? Ok vela manishi ganaka ante nerchukune stomata ante competence undu ankonde meer cheppinatvanti manaviyata moolyal dwara nerchesukuntadu alanti moolyal lenappudu మనం వేరే దారి వెతకాల్సి ఉంటుంది. ఓకే అంటే యాజ్ ఎ టీచర్ రైట్ సార్, అక్కడ టీచర్కి ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్ మానవీయత మూల్యాలు ఉపయోగించన్నా నేర్పించాలి లేదా అమానవీయత మూల్యాలు ఉపయోగించన్నా నేర్పించాలి. అటువంటప్పుడు నేను పెయిన్ ఇవ్వాల్సిన అవసరం వస్తే ఇవ్వాల్సి వస్తుంది వాడికి. ఇప్పుడు డాక్టర్ కూడా ఇంజెక్షన్ వేయాలంటే వేస్తాడు, అది పెయిన్గా ఉంటుంది పేషెంట్కి ఇబ్బంది కలుగుతుంది అని మానేయడు. సో టీచర్ రోల్ కూడా అంతే అక్కడ. సో అది ఈ హ్యాపీనెస్ని ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది నా క్వశ్చన్. ఎస్ సార్, ఎప్పుడైతే మనం ఎదుటి మనిషికి పెయిన్ ఇస్తున్నామో ఆ పెయిన్ ఇచ్చేటప్పుడు మనం వైబ్రేట్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు దట్ ఈస్ నాట్ రైట్. ఓకే దట్ ఈస్ నాట్ రైట్ రైట్. సో ఈ వైబ్రేషన్ అంటే ఏంటి? ద్వేషం అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ద్వేషం అనే ఫీలింగ్ వచ్చింది, అలాంటిది వస్తే తప్పు సార్. అలా రాకుండా సంబంధంతోనే చేస్తున్నారనుకోండి, దట్ ఈస్ ఆల్ రైట్, దెర్ ఇస్ నో ఇష్యూ. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ వాట్ ఎవర్ టూల్స్ యూ హ్యావ్ యూ విల్ యూజ్ ఇట్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ ఆన్ దట్. ఓకే, అయితే ఎప్పుడైతే మీరు ఎవరైనా తిడుతున్నారనుకోండి, ఆ తిట్టేటప్పుడు ఓన్లీ దట్ ఆస్పెక్ట్ ఈస్ దేర్ ఆర్ మీలో ఉన్న అసహనం అంతా వాడి మీదకి వెళ్ళిపోయిందా? లేదండి, యాజ్ ఎ టీచర్ నో, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ సార్. ఇట్ ఈస్ ఐ కెనాట్ జడ్జ్ దట్ హౌ యు ఆర్ డూయింగ్, యూ ఓన్లీ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. Okay, if you have a better way, you will use it. When we don't have a better way, then we use whatever way we have in our hand right now. Okay, so only thing is we need to ensure whether relationship is getting spoiled or not. Relationship spoil ayyetappudu chesaru ankonde, then you are paying a bigger price. Okay, when somebody is asking, while answering, you are answering or you are transmitting the insult that ye inta kuda teliyada neeku, then you told the answer. So, person who is listening will easily understand the way we are telling. So, it is our creativity, how we are able to give the answer to the other person. So, yes sir, question. Sir, good evening.